ప్రభువు మీతో ఉందురుగాక మీ ఆత్మతోను ఉందురుగాక పునీత మత్తయి గారు వ్రాసిన శుభవార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక పంతొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనము నుండి 21వ వచనం వరకు మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు అంతట ఒక యువకుడు యేసును సమీపించి బోధకుడా నిత్య జీవము పొందుటకు నేను చేయవలసినది ఏమి అని యేసును ప్రశ్నించెను మంచిని గూర్చి నన్నేల ప్రశ్నించెదవు మంచివాడు ఒక్కడే మంచివాడు ఒక్కడి నిత్య జీవము పొందగోరినచో దైవాజ్ఞలను ఆచరింపుము అని యేసు సమాధానము ఇచ్చెను దైవాజ్ఞలు ఏవి అని అతడు తిరిగి యేసును ప్రశ్నించెను అందుకు యేసు నరహత్య చేయకు వ్యభిచరిం దొంగలిం పకుము అబద్ధ సాక్ష్యములు పలుకకుము తల్లిదండ్రులను గౌరవింపుము నిన్ను నీవు ప్రేమించుకొనినట్లే నీ పొరుగువాని నీవు ప్రేమింపుము అనెను అంతట అతడు యేసుతో ఇవి అన్నీ ఆచరించుచుంటిని ఇంకా నాకు లోటు ఏమి నీవు పరిపూర్ణుడవు కాగోరినచో దానము చేయుము
అప్పుడు పరలోకమందు నీకు గొప్ప ధనము కలుగును. పిమ్మట నీవు వచ్చి నన్ను అనుసరింపుము అని యేసు సమాధానము ఇచ్చెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీ